కష్టాలు వచ్చినప్పుడే హుందాగా ఉండాలండి. కష్టాలు వచ్చినప్పుడే మన క్యారెక్టర్ బయటపడుతుంది. మీరు ఓడిపోయినప్పుడే మీ హుందాతనం ఎలా ఉంటుందో ప్రజలు గమనిస్తారని ఒక విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. గెలిచినప్పుడు చిందులు వేయటం కాదు, గెలిచినప్పుడు మాట్లాడడం కాదు. ఆటలో ఓడిపోయినప్పుడు మీరు హుందాగా ప్రవర్తించే తీరు మిమ్మల్ని మరీ పెద్దవాడిని చేస్తుంది. కానీ తొంటరి ఆటగాడు లాగా దయచేసి ప్రవర్తించొద్దని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి కోరుతూ ఉన్నాను. ఇకపోతే చాలా మంది చాలా కామెంట్ చేశారు, ఆయన ఎవరు ఉమా గారు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఏంటి మీరు మాట్లాడేది నాకు అర్థం కాలేదు. బుద్ధి ఉందా మీకు? అసలు మీరు ఎన్నికలకు వెళ్ళారు, రిజల్ట్స్ రాబోతున్నాయి. మేమే గెలుస్తాం, మేము గెలువు గెలువ ముడతారు తెలుస్తుంది. మీరు గెలుస్తారో మేము గెలుస్తారో? ఆయన ఎవరో ఒక ఆయన నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. చంద్రబాబు నాయుడు గారు కాలకు పనాశరం పడ్డాడు మొన్న ఈ మధ్యన. ఇప్పుడు ఆయన తొడగొడుతున్నాడు. ఏంది స్వామి నువ్వు తొడగొట్టడానికి? ప్రజాస్వామ్యం ఆయన తొడగొడితే నీ తొడ వాస్తుంది బ్రదర్. ఏం కాదు, జాగ్రత్త. బాలకృష్ణ గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నావు సినిమాల్లో తొడగొట్టడం. తొడగొట్టడం మీసాలు తిప్పడం మాకు చేతనం, కానీ ఇది ప్రజాస్వామ్య దేశం. తొడలు కొట్టి మీసాలు తిప్పిన వాడు ఎవ్వడు రాజ్యాలు చేయలేదు నాయన. ప్రజాస్వామ్య దేశంలో కాటికి మోసుకెళ్లారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కాబట్టి ఆయన ఎవరో ఉమా గారు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎగ్జిట్ పోల్స్ చూసి మేము సంబరపడుతున్నామంట. ఏ మీరు బాధపడుతున్నారు ఎగ్జిట్ పోల్స్ చూసి? ఎగ్జిట్ పోల్ చూసే మీరు బాధపడుతుంటే రేపు నిజమైన ఫలితాలు చూస్తే ఎక్కడ దూరతారా మీరు? నాకు అర్థం కాలేదు. ఎవరికి చూపిస్తాడే మీ ముఖం? నూటికి నూరు పాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నది. మేము పగటి కలలు కంటం లేదు, కనేటటువంటి స్వభావం కూడా మాది కాదు. కష్టపడ్డాం,